బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరొకత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాద్భవత్. హైఫై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 5 మే 2019 నుండి 11 మే 2019 వరకు గల ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. ముందుగా గోచార స్థితిగతులను గమనించినట్లయితే మేషంలో రవిబుధులు, వృషభంలో కుజుడు, మిథునంలో రాహువు, వృశ్చికంలో గురుడు, ధనస్సులో శనికేతువులు, మీనంలో శుక్రుడు. అదేవిధంగా మేష, వృషభ, మిథున కర్కాటకాలలో చంద్ర సంచారం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలను గమనించినట్లయితే మేషరాశి, ఈ వారం మేషరాశి వారు అధికారులతో చర్చలు చేసే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఆలోచనలు అధికారులకు తెలియజేస్తారు. అధికారుల నుండి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని విజయవంతంగా వాటిని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు కలిగి ఉండి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీ మాటతీరులో, మీ ఆలోచన విధానంలో కొంత కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోపం విషయంలో కొంచెం తడబడకుండా, కోపాన్ని కలిగించకుండా, ఎవరిపైన మాట పట్టింపులకు పోకుండా, ఎవరిపైన మీ యొక్క జులుం చూయించకుండా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పక ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. సోదరులతో చేపట్టిన చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో, రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం, శక్తికి మించి సహాయం చేయకపోవడం ద్వారా మేలు జరుగుతుంది. దైవ సంబంధమైన విషయాలకు సమయాన్ని ఇస్తారు. కొంత ఉద్యోగంలో అసంతృప్తి ఉన్నప్పటికీ అధికారులతో అండదండలు ఉండడం, అధికారులతో మీ యొక్క ఆలోచనలు పంచుకోవడం, తోటి వారిని కలుపుకొలుపు వెళ్ళడం ద్వారా ఆ యొక్క అసంతృప్తిని అధిగమించే అవకాశం కనబడుతుంది. వచ్చిన ఆదాయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నానికి ముందు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. సమయానికి భోజనం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. విద్యార్థులు అధిక భాగం సరదాగా సమయాన్ని గడపడానికి ఊహాలోకంలో గడిపే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య అభిషేకం చేయించండి, శివాభిషేకం చేయించండి, ప్రతిరోజు శివనామ స్మరణ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారు ఆరంభంలో కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు విషయంలో స్పష్టత ఉండడం ద్వారా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా మేలు జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో చర్చలు చేసే అవకాశం ఉంటుంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో వచ్చిన మనస్పర్ధలు సర్దుమణిగే అవకాశం కనబడుతుంది. వారం ఆరంభంలో మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ రాను రాంతను అధిగమిస్తూ విజయవంతంగా మీ యొక్క పనులను ముందు తీసుకెళ్లడంలో సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన అడుగులు ముందుకు పడతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. దైవ సంబంధమైన విషయాలకు సమయాన్ని ఇస్తారు. దూర ప్రదేశ ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండడము, ఏ విషయంలో కూడా అస్పష్టత లేకుండా ఉండేలా చూసుకోవడము, పెద్దల అభిప్రాయాలను, సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా తప్పక విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి గణపతి అభిషేకం చేయడం, ప్రతిరోజు గణపతి అష్టకం చదువుకోవడం, చంద్ర నమస్కారం చేయడము, సూర్య నమస్కారం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారు ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందినప్పటికీ అంతకు మించి ఖర్చులు ఉండడం అనేది కొంత బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చును. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయంలో, అగ్ని సంబంధమైన కార్యక్రమాలు చేసేటప్పుడు అగ్నిపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది సూచన. ఆలోచనలు అధికంగా ఉంటాయి, ఊహలు ఎక్కువగా ఉంటాయి, కోరికలు చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటిని కొంచెం నియంత్రణ చేసుకుంటూ జాగ్రత్తగా అమలు పరిచే విధానంతో ముందుకు వెళ్తూ పెద్దల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ప్రధానమైన సూచనగా చెప్పబడుతున్నది. దూర ప్రదేశంలో ఉన్నటువంటి మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు ఆరంభంలో బాగా చదివినప్పటికీ బాగా వచ్చిందనే ఆనందంలో కొంత మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు కూడా కాస్త జాగ్రత్తగా తమల్ని తమ తమాయించుకుంటూ నేర్చుకోవాలనే తాపత్రయంతో ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది ప్రధానమైన సూచన. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడము, దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేయడము, సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకోవడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతులవుతారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, అధికారుల నుండి ఆశించిన మీద సహకారం లభించే అవకాశం ఉంటుంది, బంధువులను కలుస్తారు, బంధువులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, గతంలో మీకు రావాల్సిన రుణం సమయానికి చేతికందుతుంది, అదేవిధంగా మీరు ఇవ్వాలనుకున్నటువంటి వారికి విజయవంతంగా ఇవ్వడం ద్వారా రుణపరమైన సమస్యలు తగ్గించుకునే అవకాశం కనబడుతున్నది. కాకపోతే మీ యొక్క ఆలోచనలు మితిమీరి ఉండడం ద్వారా ఏదో ఒక తెలియని అసంతృప్తి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది ప్రధానమైన సూచనగా చెప్పబడుతున్నది. విద్యార్థులు ఈ వారం చక్కటి ఫలితాలను పొందుతారు. ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. లక్ష్యం వైపు మీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడమే కాదు విజయాలను సాధిస్తారు, ఆత్మసంతృప్తిని పొందే అవకాశం కనబడుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేయడము, దుర్గా ఆలయ సందర్శనం చేయడము, ప్రతిరోజు దుర్గాష్టోత్తరం చదువుతూ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా తప్పక మేలు జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారు చర్చా సంబంధమైనటువంటి విషయాలకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. చర్చాపరమైన విషయంలో ఎవరితోనూ మాట పంటుపులు పోకండి, కోపాన్ని తగ్గించుకోండి. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. బంధువుల నుండి వచ్చే సూచనలు పరిగణనలో తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మరింత లక్ష్యాలను మరింత ఉన్నతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వారం చివరిలో కొంత మానసికపరమైన ఇబ్బందులు పొందే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం అనేది సూచన. సాధ్యమైనంత వరకు వాటి ఆ యొక్క ఆలోచనలు వాయిదా వేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కట్టుబడి ఉండడం, విద్యారంగమైన ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు లేదా స్థల మార్పిడికి అవకాశం కనబడుతున్నది. విద్యార్థులకు ఒక కాలంగా చెప్పుకోవచ్చును. స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉంటేనే లక్ష్యం విజయం మీ సొంతమని చెప్పవచ్చును. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆలయ సందర్శనం చేయండి, దుర్గా ఆలయ సందర్శనం చేయండి, ప్రతిరోజు దుర్గాష్టోత్తరం చదువుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడము, హనుమాన్ ఆలయ సందర్శనం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోవడం ద్వారా ఇబ్బందులను పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయి సహకారం లభించినప్పటికీ ఏదో ఒక తెలియని అసంతృప్తి మిమ్మల్ని కొంత కుంగదీసే అవకాశం కనబడుతుంది. దైవ సంబంధమైన విషయాలకు సమయం ఇవ్వడం, సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోతాయి, అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ఆరోగ్యము, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలను తగ్గించుకుంటూ దైవ ప్రార్థనలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. నలుగురిని కలుపుకొని వెళ్ళండి. చర్చా సంబంధమైన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విద్యార్థులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాటిని కట్టడి చేస్తూ స్పష్టమైన ఆలోచనలు, స్పష్టమైన లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా మేలు జరుగుతుంది. స్వల్ప దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. బంధువుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం చేయండి, హనుమాన్ ఆలయ సందర్శనం చేయండి, గణపతికి అభిషేకం చేయించుకోండి, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ద్వారా ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు చేపట్టిన పనుల విషయంలో ఆరంభంలో స్పష్టత ఉన్నప్పటికీ మధ్యలో కొంత గజిబిజి అయ్యి రెండు రకాల ధోరణులతో ముందుకు వెళ్ళడం ద్వారా నష్టాన్ని చవిచూసే అవకాశం కనబడుతుంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చర్చా సంబంధమైన విషయాలు సమయాన్ని కేటాయించినా మీరు కొంత అనీజీగా కొంత ఇబ్బందితో ఈ వారం గడిపే అవకాశం కనబడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆతృత్వం చూపిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మీకు ఇబ్బందులు తారస్థాయికి చేరుకుంటాయి. స్పష్టమైన విషయాలతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది సూచన. గతంలో చేసిన తప్పుకి మీరు మునుముందు భారీ స్థాయిలో శిక్ష అనుభవించే అవకాశం కనబడుతున్నది. రావాల్సిన ధనం మాత్రం తప్పనిసరిగా సమయానికి చేతికందుతుంది. విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని సూచన. సోదరులతో చర్చలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం కనబడుతుంది. వాహనాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండమని సూచన. విద్యార్థులు వారం ఆరంభంలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని వారం చివరికి వరకు కనుక కొనసాగిస్తే
ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుందని చెప్పొచ్చును. ఉన్నత విద్యా అవకాశాలు కనబడుతున్నాయి, కాస్త ప్రయత్నం చేయడం ద్వారా తప్పక ఫలితాలను పొందుతారు. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదవండి, దుర్గాలయ సందర్శనం చేయండి, లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం చేయడము, అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు సమయాన్ని సరదాగా గడపడానికి ఇష్టపడతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వారితో సరదాగా సమయాన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విందులు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వారం చివరిలో కొత్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది సూచన. మీ మాట తీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. సెటేరిక్గా మాట్లాడేటువంటి వారు కొంత మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నిదానంగా మాట్లాడడం, కోపాన్ని తగ్గించుకోవడము, రుణపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా తప్పక మేలు జరుగుతుంది. విద్యార్థులకు బాగానే ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటుంది. సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది. కాస్త ఈ విషయాలు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పక విజయాన్ని పొందుతారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి, శివాలయ సందర్శనం చేయండి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ధనుసు రాశి వారు సంతానపరమైనటువంటి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల నుండి వచ్చే సూచనలు పరిగణలో తీసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందిని గురిచేసే అవకాశం ఉంటుంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. కొంత ధనం లేదా బంగారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ విలువైన వస్తువులను మీ వెంట తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధాన సూచనగా చెప్పబడుతుంది. కుటుంబపరమైన విషయాల్లో ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు బాగా ఉంటుంది. కొంత మీ సమయము మిత్రుల కోసం కేటాయించకుండా మీ లక్ష్యం కోసం కేటాయించడం ద్వారా మేలు జరుగుతుంది. సమయాన్ని వృధా చేయదు అనేది ప్రధానమైన సూచనగా పరిగణలోకి తీసుకోండి. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళండి. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవడము, దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేయడము, శివాభిషేకం చేయడము, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ద్వారా, చంద్ర నమస్కారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు సోదరులతో చర్చలకు ఆస్కారం ఉంది. వారితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాలకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు విలువ ప్రాధాన్యత పెరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి గురైనప్పటికీ చివరి నిమిషంలో చక్కటి నిర్ణయం తీసుకున్న ద్వారా అందరి ప్రశంసలను పొందుతారు. అందరిలో చక్కటి గుర్తింపును పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామిని ఆశించిన మీద సహకారం లభిస్తుంది. కొంత బద్ధకాన్ని వదిలేసి కొంత వేగంగా ఆలోచన చేయడం, వేగంగా పనిచేయడం అనేది ప్రధాన సూచనగా చెప్పబడుతున్నది. ఈ వారం విద్యార్థుల గుణంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండడం అనేది ప్రధానమైన సూచనగా చెప్పబడుతున్నది. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమాన్కి ఆకుపూజ చేయడము, హనుమాన్ ఆలయ సందర్శనం చేయడము, లక్ష్మీ నరసింహ కరావాల సమస్తోత్తరం చదవడము, దుర్గాదేవికి నమస్కారం చేసుకోవడం ద్వారా తప్పక మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు మీ యొక్క ఆలోచనలు జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో, పెద్దలతో తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వల్ప దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులతో చేపట్టిన చర్చలు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు, చిక్కులను విభజించుకుంటారు. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది. స్వల్ప దూర ప్రయాణాలు, అదేవిధంగా దూర ప్రదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం, రావాల్సినటువంటి సహాయం సమయానికి చేరికందుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వ్యాపార సంబంధం విషయాల్లో బాగా ఉంటుంది. ఖర్చులు ఊహించని ఖర్చులు లభించినప్పటికీ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉండడం ద్వారా పెద్దగా మీకు ఇబ్బంది ఉండకపోవచ్చును. విద్యార్థులకు కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చును. ఉన్నత విద్యా లక్ష్యంతో, ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దుర్గాలు సందర్శనం చేయడము, దుర్గాష్టోత్తరం చదువుకోవడము, హనుమాన్ ఆలయ సందర్శనం చేయడము, సుబ్రహ్మణ్య ఆలయ సందర్శనం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనల్ని వాయిదా వేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం తీపి కబురు అందుతుంది. దైవపరమైన విషయాలకు సమయాన్ని ఇవ్వండి. పెద్దల నుండి అధికారుల నుండి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ మాట తీరు నలుగురిలో మిమ్మల్ని గౌరవాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడిన మాట విధానం మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునేలా చేసే అవకాశం ఉంటుంది. సోదరులతో చేసే ప్రయత్నాలు, సోదరులతో చేసే చర్చలు చక్కటి ముగింపు, అనుకూలమైనటువంటి ముగింపుగా లభిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పట్టండి. ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కొంత ఏ నిర్ణయం తీసుకోవడంలో కొంత అస్పష్టత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవజ్ఞులను కలవండి లేదా పెద్దల అభిప్రాయాలు తీసుకోండి. స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళడం ద్వారా విదేశీ ప్రయాణాలు కానీ విదేశాల నుండి అనుకూలమైనటువంటి మార్పులను కానీ పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేయడము, రోజు లక్ష్మీ నరసింహస్వామి కరావలమ స్తోత్రం చదవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా, సూర్య నమస్కారం చేసుకోవడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇవ్వండి ఈ వారం యొక్క వార ఫలాలు. వచ్చే వారం తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.